హాయ్ అండి, నేను మీ జాహ్నవి. వెల్కమ్ టు ఫ్రెండ్లీ టాలెంట్. హాయ్ అండి, ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి. సో ఈరోజు వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే, బేబీస్ ఉంటారు కదా చిన్న బేబీస్, వాళ్ళకి బేబీ థీమ్ అనేది చేస్తున్నానండి. దీవాళీ బేబీ ఫోటోషూట్ థీమ్ చేస్తున్నాను. ముందుగా నేను ఇక్కడ వచ్చేసి కుందులు యూస్ చేస్తున్నానండి. మట్టి కుందులు అమ్ముతారు కదా బయట, అవి తీసుకొచ్చాను నేను. సో అవి టూ డిజైన్స్ తీసుకున్నాను అనమాట. ఒకటి వచ్చేసి నార్మల్ రౌండ్ షేప్లో ఉంటుంది, ఇంకొకటి రోజ్ ఫ్లవర్ షేప్లో ఉంటుంది అనమాట. సో ఆ రెండింటిని కూడా నేను బార్డర్ వైజ్గా అరేంజ్ చేసుకుంటున్నాను ఫోర్ సైడ్స్ క్లాత్కి. మీరు మీకు నచ్చిన డిజైన్ కానీ లేదు అంటే అవైలబుల్గా ఉన్న డిజైన్ కుందులు కానీ తీసుకొని మీరు కూడా ఇదే విధంగా అరేంజ్ చేసుకోండి. ఇంట్లో కనుక ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్టయితే ఈ దివాళీ థీమ్ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అవుట్పుట్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఇన్కేస్ ఒకవేళ మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు లేనట్టయితే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ దీపావళిని మనము క్రాకర్స్తో కాకుండా ఎకో ఫ్రెండ్లీ దీపావళి సెలబ్రేట్ చేసుకుందామండి. క్రాకర్స్ యూస్ చేసినప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరిగే ఉంటాయి, అందరికీ తెలిసే ఉంటుంది కదా. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏవి జరగకుండా ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకి మనం ఇప్పటి నుంచే ఎకో ఫ్రెండ్లీ దీపావళి అనేది అలవాటు చేద్దామండి. దీపావళి అంటే మనకి చీకటిని, మన జీవితంలో ఉన్న చీకటిని అనేది తరిమివేసి మన జీవితంలో వెలుగులు నింపేది కాబట్టి మనం దీపావళి అనేది దీపాలతో సెలబ్రేట్ చేసుకుందాం. కుందుల్ని బార్డర్గా అరేంజ్ చేశాను. నెక్స్ట్ మన దగ్గర ఎల్ఈడి లైట్స్ ఉంటుంది కదా, ఎలక్ట్రానిక్ లైట్స్, అది నేను ఇలా గ్రీన్ కలర్ లీవ్స్తో ఉండి బల్బ్స్ ఉన్నదన్నమాట. ఇది తోరణంలాగా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడ అరేంజ్ చేశాను తోరణం అనేది. నెక్స్ట్ మనము కొన్ని క్రాకర్స్ అనేవి అరేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే రాకెట్ యూస్ చేస్తున్నాను అనమాట. ఎల్లో కలర్ క్లాత్ ప్లస్ మనకి పింక్ కలర్ జాకెట్ పీస్ ఉంటుంది కదా, ఆ పీస్ తీసుకున్నాను. కింద వచ్చేసి ఒక పెన్సిల్ అనేది స్టిక్ లాగా అరేంజ్ చేశాను. సో రాకెట్ అనేది పేలిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత మనకి మెరుపులు అనేవి వస్తాయి కదా, అలా నేను ఇక్కడ స్టార్స్ అరేంజ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిచ్చుబుడ్డిలు అనేవి అంటారు కదా, అవి అరేంజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను జాకెట్ పీస్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేశాను. అండ్ ఈ చిన్న చిన్న పీసెస్ వచ్చేసి కలర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వాటిని ఇలా చిచ్చుబుడి పైన మెరుపులు వస్తాయి కదా అది అంటించినప్పుడు అలా నేను అరేంజ్ చేశాను. అండ్ మన చిచ్చుబుడి కొంచెం డిజైన్గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే మనము శారీస్కి కానీ బ్లౌజెస్కి కానీ లేస్ అనేది పెడతాము కదా బార్డర్గా, ఆ లేస్ తీసుకొని నేను ఇక్కడ డిజైన్గా అరేంజ్ చేశాను అనమాట. సో ఈ థీమ్లో నేను వచ్చేసి టూ చిచ్చుబుడ్డీస్ పెడుతున్నాను, ఒకటి రైట్ సైడ్ అండ్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్. సేమ్ ఇందాక చిచ్చుబుడ్డి ఏ విధంగా అయితే పెట్టానో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా నేను అరేంజ్ చేస్తున్నాను. ఈ థీమ్లో మీరు మీకు ఏ నచ్చిన క్రాకర్స్ ఏవైనా కూడా డిజైన్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి తోక పటాకీలు అంటారు కదా, అదే క్రియేట్ చేస్తున్నాను. ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని దానికి ఎల్లో కలర్ పేపర్ కట్ చేసి స్మాల్ బార్డర్స్ లాగా డిజైన్ పెట్టేశాను. అండ్ కింద ఒక వత్తిలాగా పెట్టి అక్కడ కూడా కలర్ పేపర్స్ అనేవి కొన్ని చల్లాను. అండ్ మన రాకెట్ ఇంకా కలర్ఫుల్గా ఉండాలని కొన్ని కలర్ పేపర్స్ ఆ ఎల్లో కలర్ క్లాత్ పైన వేశాను. ఇక నేను ఏం చేస్తున్నానంటే భూచక్రం రెడీ చేశాను అనమాట. బ్లాక్ కలర్ క్లాత్తో ఇలా రౌండ్గా సర్కిల్ చేసేసి అక్కడ పెట్టాను. ఈ థీమ్ ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేను బ్యాటరీవి క్యాండిల్ లైట్స్ ఉంటాయి కదా, ఆ క్యాండిల్ లైట్స్ అనేవి నేను మధ్యలో మధ్యలో అరేంజ్ చేస్తున్నాను అనమాట. సో ఎక్కడెక్కడైతే నేను ఫ్లవర్ కుందులు పెట్టానో ఆ ఫ్లవర్ కుందులలో నేను ఈ క్యాండిల్ లైట్స్ అనేవి అరేంజ్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, ఇంకొంచెం ఏమైనా చేంజెస్ ఏమైనా చేయాలనుకున్నా కానీ చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. సో నేను ప్రజెంట్ అయితే నాకు తోచిన విధంగా నేను ఈ విధంగా తయారు చేశాను థీమ్ అనేది. అంతే అండి, చూడండి ఇప్పుడు ఎంత బాగుందో మన దీపావళి ఫోటోషూట్ థీమ్ అనేది. అండ్ ఇది నైట్ టైం అండి, నైట్
టైం వ్యూలో ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత లైటింగ్ బ్రైట్నెస్ ఫుల్ బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇక్కడ నేను మా బేబీని పడుకోబెట్టాను. సో తను ఏడుస్తాడేమో అనే ఉద్దేశంతో చిన్నది ఎల్ఈడి లైట్ బ్యాటరీది తన చేతిలో పెట్టాము. ఇంకా తను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు బేబీ ఫోటోషూట్ అనేది. తనకు కూడా ఈ థీమ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఇలాంటి బేబీ ఫోటోషూట్ థీమ్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఆల్రెడీ నేను కొన్ని ఫోటోషూట్ థీమ్స్ అనేవి మీకు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్లీ టాలెంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే కనుక ఒకసారి ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్స్ ఓపెన్ చేసి చూడండి. ఈ దివాళీ థీమ్ బేబీ ఫోటోషూట్ అనేది ఎలా ఉందో మీరు మీ ఒపీనియన్ని కామెంట్లో నాతో షేర్ చేయండి. సో దట్ మీకు ఇంకొన్ని బేబీ ఫోటోషూట్ థీమ్ ఐడియాస్ అనేవి చేయడానికి నాకు కూడా కొంచెం ఇన్స్పైరింగ్గా ఉంటుంది.